హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారు తల ఎందుకు కోసుకున్నారు అని తెలుసుకునే ముందు, అసలు అమ్మవారు తల నరుక్కుని ఉండే ఒక విగ్రహంతో ఒక గుడి ఉంది. ఆ గుడి ఎక్కడ ఉందో మొదట మనం తెలుసుకుందాం. అసలు అమ్మవారు తల ఎందుకు నరుక్కున్నారో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. రాజరప్ప మందిర్ ఒక ఆధ్యాత్మిక నివాసం, జార్ఖండ్లో రామ్ఘర్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని పురాతన మరియు అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. రాజరప్ప మందిర్ లేదా చిన్నమస్త ఆలయం, ఇది 6000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు ఇప్పటికీ ప్రతిరోజు వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. రాజరప్ప ఒక హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రతిరోజు 2500 నుండి 3000 మంది వ్యక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న చిన్నమస్త దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ చిన్నమస్త దేవత యొక్క తలలేని దేవత. ఇది తామర పువ్వులో కామదేవు మరియు రాతి శరీరంపై ఉంది. పూర్వకాలం ప్రకారం దేవీమాత అయిన భవానీదేవి మరియు తన ఇద్దరు చెల్లెళ్ళు జయ మరియు విజయ ముగ్గురు కలిసి మందాకిని నదిలో స్నానం చేస్తున్నారు. వారు చాలా సమయం స్నానం చేశాక వారికి ఆకలి వేయటం మొదలుపెట్టింది. అప్పుడు వారు అటు ఇటు తిరుగుతూ తినడానికే వెతుకుతున్నారు. కానీ అక్కడ వారికి ఏమీ దొరకలేదు. ఇంకా ఏమీ తినకపోవటం వాళ్ళ వారి శరీరం రంగు మొత్తం నల్లగా మారటం మొదలుపెట్టింది. అక్కడ వారికి దొరకనందున పెద్దక్క అయిన భవానీదేవి తన చెల్లెళ్లకు ఆకలి వేస్తుందని తన తల నరికేసి ఆ రక్తపు ధారని వారికి నోట్లోకి వేసింది. ఆ రక్తాన్ని తాగి వారు మామూలుగా మారారు. అదే రక్తపు ధారని భవానీదేవి కూడా తాగింది. తలని కోశాక రక్తపు ధారని 3 దిక్కులకు మార్చింది భవానీదేవి. ఆ రక్తాన్ని 3 పంచుకుని దాన్ని తాగారు. ఇంకా అప్పటి నుంచి ఈ కథ అలానే నడుస్తూ వస్తుంది. దీని గురించి మొత్తం అందరికీ తెలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడం మొదలుపెట్టారు. ఒకవేళ మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ అమ్మవారికి మీ పూర్ణ మనస్సుతో బలి అర్పించండి. అప్పుడు మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.